ప్రభు నామము మహిమ పరచబడును గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ శుభనామమున మీకు శుభాలు వందనాలు తెలియచేస్తూ, కృపా మినిస్ట్రీస్ ద్వారా సమర్పించబడుతున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమనకు, స్వార్థ ధ్వజము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాదయను బట్టి, కృపను బట్టి, ఆయన సంకల్పమును బట్టి మనము దేవునిలో జీవించటానికి దేవుడు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి వందనాలు. ఈ దినము దేవుని వాక్యమును ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని ప్రభావము మనలో పనిచేసి, పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వ సత్యములోనికి నడిపించినట్లు ప్రార్థించి వాక్యమును ధ్యానించుదము. మా దేవా, మా ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడివైన మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన, గతకాలమంతటిని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయా, మరి ఒక్కసారి నీ పాద సన్నిధిలో ప్రభువా నీ వాక్యమును ధ్యానించుటకు మాకు ఇచ్చిన ఆయుష్కాలమును బట్టి, భాగ్యమును బట్టి మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము నాయన జీవము గలది, అది మాకు సమృద్ధి జీవమును అనుగ్రహించేది. ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నదని కీర్తనకారుడు వ్రాసిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా నాయన నిత్య జీవము కొరకైనటువంటి ఈ జీవాహారమును మేము భుజించనయుండగా ప్రభువా, పరిశుద్ధాత్మదేవా మమ్మలను మీ స్వాధీనపరుచుకొని నాయన బోధించుచున్న నాకు, వినుచున్న నీ బిడలందరినీ ప్రభువా నీ కృపలో ప్రభువా ఆశీర్వదించమని, లే సువార్త ద్వారా దేవుని నాయన మీ యేసయ్య మాటలను మేము వినటానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మదేవా మీరే నాయన వాక్య ధ్యానం అంతటిలో సహాయం చేసి ప్రభువా వినుచున్న ప్రతి ఒక్కొక్క నీ బిడ యొక్క హృదయములు తెరవబడి నాయన నీ కృపను పొందుకున్నట్లు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మన ధ్యానము కొరకు లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి కొన్ని వచనములను మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచన ప్రారంభము. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును, కానీ ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడిని అనిపించుటకు యోగ్యుడను కాను,
నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. దేవుడి లేఖనమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత కార్యక్రమంలో తప్పిపోయిన కుమారుడు మొదటి భాగమును మనం ధ్యానించాం. 11 నుండి 16 వచనముల వరకు గల భాగము ధ్యానం చేశాం. ఈ 11 నుండి 16 వచనములు మానవుని యొక్క పతనమును గురించి తెలియజేస్తుంది. మానవుడు ఏ విధముగా పతనమైపోతూ ఉంటాడు, మానవుని పతనావస్థను ఈ లేఖన సత్యము దేవుని వాక్యము మనకు వివరించటం జరిగింది. మానవుడు జన్మత పాపి, మానవుడు పాపములో పుట్టినటువంటి వాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ పాపములో ఉన్నటువంటి వ్యక్తి పతనమైపోయిన స్థితిలో ఉంటాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఈ పతనము అనేది అనేక విధాలుగా మన జీవితంలో సంభవిస్తుంది. తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో పతనావస్థకు వచ్చాడు, దుర్దశకు వచ్చాడు, హీనస్థితికి వచ్చాడు. మనమందరం కూడా తప్పిపోయిన స్థితిలో ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే, ఈ తప్పిపోయిన కుమారుడు నీవు నేను అనే విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఎవరో కాదు, నీవే నేనే అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం. తప్పిపోయిన కుమారుడు దేవునికి దూరముగా జీవిస్తూ తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. మానవులు కూడా అనేక మంది పాపంలో జీవిస్తూ భ్రష్టులైపోతూ ఉన్నారు. భ్రష్టత్వము వలన పతనావస్థలో, హీనస్థితిలో, దీనస్థితిలో, దుఃఖస్థితిలో తమ జీవితములను గడుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ లేఖనము దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది, ఈ పతనావస్థలో నుండి మనము బయటికి రావాలని దేవుని వాక్యము మనలను ప్రేరేపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11 నుండి 16 వచనములు మానవుని యొక్క పాప స్వభావము, పతనము తెలియజేస్తుంది. ద ఫాల్ ఆఫ్ మ్యాన్, ఆదాము ఏ విధముగా పతనమైపోయాడో మనమందరం కూడా ఈ లోకంలో పతనము చెందినటువంటి వారముగా ఉంటాం. భ్రష్టులమైపోయినటువంటి స్థితి మన జీవితంలో ఉండి ఉంటుంది. అయితే దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. 17 నుండి 19 వరకు చూస్తే రిపెంటెన్స్, పశ్చాత్తాపము, పాపమును అసహించుకుంటూ ఉన్నాడు, తన దీనస్థితిని అసహించుకుంటున్నాడు, తను చేసిన తప్పును గ్రహించుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తప్పిదమును అర్థం చేసుకున్నాడు. హీఈస్ రియలైజింగ్ హిస్ మిస్టేక్, తన తప్పును, తన అపరాధమును, తన పాపమును గ్రహించుకుంటున్నాడు. నేను పాపిని, నేను తప్పు చేశాను, ఈ దీనస్థితికి నా పాపము కారణము అని తనను తాను గుర్తించుకోగలుగుతున్నాడు, తన స్థితిని తాను గుర్తించగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది తానున్న స్థితిలో నుండి బయటికి రాలేకపోవటానికి కారణము నేను పాపిని అని గ్రహించలేకపోవటం, నేను పాపములో జీవిస్తున్నాను అని అనుకోనకపోవటం, నేను పరిశుద్ధతలో ఉన్నాను అని భావించటం, చేసిన తప్పును గురించి పశ్చాత్తాపపడకపోవటం, ఈ తప్పు వలన నేను
ఈ కష్టమును అనుభవిస్తున్నానని గ్రహింపు లేకపోవటం. చాలామంది ఇదే స్థితిలో ఉంటున్నటువంటి పరిస్థితిని మనం ఈ లోకంలో చూస్తున్నాం. పాపము చేయటము మానవ స్వభావము. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, ఏ భేదము లేదు, అందరును అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. మన తప్పులను మనం గ్రహించుకున్నప్పుడు దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. బుద్ధి వచ్చినప్పుడు చాలామందికి జ్ఞానోదయం కలుగని స్థితిలో ఉంటారు. ఆ పాపంలోనే నశించిపోవటానికి ఇష్టపడుతుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇద్దరు విశిష్టమైనటువంటి వ్యక్తులను మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు. మొదటిగా చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు సంసోను అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో మనము పరిశీలించినట్లయితే సంసోను దేవుని కృప పొందినటువంటి వాడు, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని అనుగ్రహము వలన వరప్రసాదముగా పుట్టినటువంటి వాడు. దేవుని చిత్తములో సంసోనును మహాయోధుడుగా ఉపయోగించుకోవాలని దేవుడు ఆశించాడు. ఫిలిస్తీయులపై జయమును పొందుకోవటానికి, ఇశ్రాయేలీయుల పక్షమున జయము కొరకు సంసోనును దేవుడు సృష్టించాడు. సంసోను ఎడల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. అందుచేతనే మనోహకు తన భార్యకు దర్శనమిచ్చి సంసోనును ఏ విధముగా పెంచాలి అని బోధించాడు. సంసోను దేవుని వరప్రసాదమైనప్పటికీ సాతాను బంధకంలోనికి వెళ్ళిపోయాడు. సాతాను బందీకృతుడైపోయాడు. సాతాను వలలో చిక్కుకొని పోయాడు. ఒక వేశ్య ఫిలిస్తీయుల దేశంలో గాజాకు న్యాయాధిపతులు 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూస్తే, సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకటిని చూచి ఆమె యొద్దకు చేరెను. సంసోను అక్కడికి వచ్చానని గాజా వారికి తెలిసినప్పుడు వారు మట్టు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతన్ని చంపుదామనుకున్నారు. సంసోను చేసినటువంటి తప్పిదము దేవునికి వ్యతిరేకముగా జీవించటం, దేవునికి అయిష్టముగా జీవించటం, తన సొంత ఉద్దేశమును తన కామాభిలాషను నెరవేర్చుకోవటానికి ఇష్టపడ్డాడు. ఫిలిస్తీయుల స్త్రీని వివాహం చేసుకున్నాడు. అంత మాత్రమే కాక గాజాకు వెళ్ళి వేశ్యనొకతాన్ని చూచి ఆమె యొద్దకు చేరాడు. ఆమె వలలో చిక్కుకుపోయాడు. ఆమెలో ఆమె యొక్క భ్రమలో ఉండిపోయాడు. చివరకు సంసోను పతనము ప్రారంభమైంది. ఆ సంసోను ఏ స్థితికి వచ్చాడంటే 16:16లో మనం చూసినట్లయితే, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఎంత భయంకరము! అతను ఏ స్థితికి వచ్చాడంటే ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన దుస్థితి! సంసోను దేవుని యొక్క కృపను పొందుకొనవలసిన వాడు, కానీ తను పాపములో బందీకృతుడయ్యాడు. పాపము బహు భయంకరమైనది. అది ఊబి లాంటిది, మనల్ని బయటకు రానివ్వదు. పాపము తుదకు మరణమునకు దారితీస్తుంది. పాపము వలన వచ్చు జీతము మరణమని దేవుని వాక్యము సెలవిస్తుంది. సంసోను చావగోరుతున్నాడు.
అతడు ప్రాణము విసిగి చావు కోరాను. చాలామంది యవనస్తులైన బిడలు ఆత్మహత్య చేసుకోవటానికి జీవితంలో ఘోర పరాజయము పొందటానికి కారణము తమ పాప బంధకములు. వారు పాపములో నుండి బయటికి రావటానికి ఇష్టం లేక ఆ పాపములోనే మరణించటానికి తెగిస్తూ ఉంటారు. ఆ పాపము నుండి చాలామంది మద్యపాన వ్యసనమునకు గురి అయిపోయి ఆ మద్యపాన వ్యసనముతోనే మరణిస్తూ ఉంటారు. చాలామంది వ్యభిచారమునకు గురి అయిపోయి ఆ వ్యభిచారములోనే మరణిస్తూ ఉంటారు. చాలామంది జూదమునకు గురి అయిపోయి అప్పుల పాలైపోయి సర్వనాశనమైపోయి ప్రాణం మీదికి తెచ్చుకుంటూ ఉంటారు. అనేక రకాలైనటువంటి స్థితులలో ఈ లోకము ఉండిపోయింది. చాలా భయంకరమైనటువంటి స్థితి ఏమిటంటే, నేను పాపిని, నేను దేవుని ఎదుట పాపం చేస్తున్నాను, మనుషుల ఎదుట పాపం చేస్తున్నాను అనే గ్రహింపు లేకపోవటము మన జీవితానికి ఒక గొప్ప విఘాతము కలిగిస్తుందని మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి పాపము అనేది మనం గుర్తించాలి, దాని నుండి బయటికి రావటానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు మనం చూసినట్లయితే, నేను తండ్రికి విరోధముగా పాపం చేశాను, బుద్ధి వచ్చినప్పుడు అనుకుంటున్నాడు, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని అని చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఒక పశ్చాత్తాపము, ఒక మారు మనసు అతని హృదయంలో కలిగింది. తను ఉన్న జీవితమును అసహించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు పాపినని గుర్తించి నీ పాపమును నువ్వు అసహించుకోకపోతే నువ్వు ఆ పాపంలోనే జీవిస్తావు, ఆ పాపంలోనే మరణిస్తావు. ఆ పాపము నిన్ను నన్ను నరకపాత్రులుగా చేస్తుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. చాలామంది నేను పాపిని అని అనుకోరు, నేను పరిశుద్ధుడును, నాలో ఏ పాపం లేదు, నేను రక్షణ పొందాను, నేను మంచి స్థితిలో ఉన్నానని అనుకుంటారు. అట్టి విషయాన్ని యేసుక్రీస్తు వారు పరిసయ్యులతో శాస్త్రులతో అనేక సార్లు ఉదహరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిసయ్యులు శాస్త్రులు కూడా మేము పరిశుద్ధులము అని అనుకుంటూ ఉండేవారు. వారు పాపులు అని భావించుకునేవారు కాదు. అందుచేత యేసయ్య వారిని ఏమన్నాడంటే, సున్నము కొట్టిన సమాధులు అన్నాడు, వేషధారులు అన్నాడు, వారిని గద్దించాడు. వారి పాపమును బయటపెట్టడానికి యేసయ్య ప్రయత్నం చేశాడు. అయినను వారు పాపము లేని వారుగా ఉన్నారు. మేము స్వతంత్రులము అని యేసయ్య దగ్గర చెప్పారు. మేము దేనికి బానిసలము కాదు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చదువుతాం. అందువలన ఈ బుద్ధిమంతుడు అయినటువంటి ఈ తప్పిపోయిన కుమారుని వల్లే ఈ ఈ సమయంలో మనం పశ్చాత్తాపడదాం, నేను పాపిని అని గ్రహించుకుందాం. మన ప్రతి పాపమును దేవుని సన్నిధిలో ఒప్పుకొనవలసిన వారముగా ఉన్నాం. దేవుని సన్నిధిలో నేను పాపిని అని చెప్పుకొనుట ధన్యత శ్రేష్టము. రెండవ వ్యక్తిని మనం చూసినట్లయితే, మొదటి వ్యక్తి సంసోను, ఆయన చావటానికి సిద్ధపడ్డాడు, చావును కోరుకుంటున్నాడు, ఇక బంధకంలో నుండి బయటపడలేని స్థితిలో ఉండిపోయాడు, జీవితంలో ఓటమి చెందాడు. మరొక విశిష్టమైన వ్యక్తి దావీదు మహారాజును మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మహారాజు కూడా క్షణికావేశంలో పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి తనను గద్దించినప్పుడు, నేను పాపిని అని నాతాను దగ్గర ఒప్పుకున్నాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కీర్తనలు 51లో మనం చూసినట్లయితే, 51 దావీదు బెత్షెబ యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. 51:1 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున
నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగపడుదువు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేదువు, నేను పవిత్రుడునట్లు ఇసోపుతో నా పాపము పరిహరింపము, హిమపు కంటే నన్ను తెల్లగా నున్నట్లు నీవు నన్ను కడుగుము. దావీదు తన పాపము నిమిత్తమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు వలే దావీదు, దావీదు పాపము చేశాడు, పాపము మానవ స్వభావము, ఆదాము దోషము మనల్ని అందరినీ వెంబడిస్తూనే ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు, రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, నేను చేయవలసినది చేయలేకపోతున్నాను, చేయగోరనిది చేస్తూ ఉన్నాను, ఇది పాప నియమము అని పావులు చెప్తున్నాడు. కాబట్టి మనమందరము పాపులమే, కానీ పాపమును జయించవలసిన వారము. ఈ చిన్న కుమారుడు పాపాన్ని జయించాడు, దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇది మనందరి ప్రార్థన అయి ఉండాలి. మనందరము ఈ విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క క్షమాపణ పొందుకోవాలని ఈ తప్పిపోయిన కుమారుడు సందేశము మనకు తెలియచేస్తుంది. దేవుడు మనల్ను అదే స్థితిలో ఉండాలని ఇష్టపడట్లేదు, మనమున్న స్థితిలో నుండి లేవాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మనసులో అనుకుంటారు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, దేవా నన్ను క్షమించు ప్రభు అంటారు, కానీ దాన్ని కార్యరూపములో పెట్టరు, క్రియాత్మకముగా దాన్ని చేయరు. పాపమును ఒప్పుకుంటారు కానీ దాన్ని విడిచిపెట్టరు, దాన్ని అత్తుకునే ఉంటారు అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసిదని, ఇక మీదటి నీ కుమారుడని అనిపించుటకు యోగ్యుడను కాను అని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. తను ఉన్న స్థితిలో నుంచి లేచాడు. బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్నాడు. లేవటానికి అతని దగ్గర ఆ స్థితి లేదు. యేసు వచ్చి రక్షించాడు, నువ్వు లేచి అని చెప్తున్నాడు. మనం ఉన్న స్థితిలో నుండి మనం లేచి రావాలి. లేచి తండ్రి యొద్దకు వచ్చాను, కార్యరూపము క్రియాత్మకముగా ఆయన తన విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. తను ఏదైతే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడి లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. తండ్రితో సమాధానపడటానికి ఇష్టపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, పాపక్షమాపణ కొరకు ఆశపడ్డాడు. తనున్న స్థితిలో నుంచి లేవటానికి, సంసోను వలె ఉండటానికి ఇష్టపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఒకవేళ వాక్యం వింటున్న నీవు నీ జీవితం సంసోను వలె ఉంటే, దావీదు వలె మారాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదు వలె పశ్చాత్తాపడాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవున్న స్థితిని నువ్వు విడిచిపెట్టకపోతే ఒక దినము నువ్వు మహాభయంకరమైన అగ్ని గుండంలోనికి త్రోయబడతావు. నేను త్రోయబడతాను, మనమందరము అనిత్య నాశనమునకు వెళ్తాం. అందువలన మనము ఆ పాపమును విడిచిపెడదాం, పాపము నుండి లేచి మనం బయటకు వద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళదను అని అనుకుని తండ్రి దగ్గరకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వే స్థితిలో ఉన్నావు, నేనే స్థితిలో ఉన్నాను. ప్రతి దినము
ప్రభు పాద సన్నిధి దగ్గర మనం ధ్యానించుకొనవలసిన వారముగా ఉన్నాం. ప్రతి దినము మన పాపం ఏమిటో, మన రహస్య పాపం ఏమిటో, మనం ఎందుచేత దేవునికి ఆయాసకరమైన జీవితం జీవిస్తున్నామో గ్రహించుకుంటూ ఆయన దయా సంకల్పములో మనము మన పాపములను ఒప్పుకుందాం. మన పాపముల విషయమై పశ్చాత్తాపడదాం. దేవా, నేను పాపిని, నేను పాపములో పుట్టినటువంటి వాడను అని మనం గ్రహించుకుందాం. నన్ను కడుగుము ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దర్శించినట్లు దేవుడు ఆయన కృపను, ఆయన కృపగల హస్తమును మనకు తోడుగా ఉంచినట్లు మనము ఒక్కసారి మన హృదయములను దేవునికి సమర్పించుకుందాం. అయితే అతి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. బుద్ధి లేని వారముగా ఉంటే మనము శాపగ్రస్తులముగా ఉంటాం. దేవుడు బుద్ధి జ్ఞాన వివేకములను మనకు అనుగ్రహించాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తమైనవి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఎడల ఆయన అడగమంటున్నాడు. మనము దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవటం వలన, దేవుని గూర్చిన భయము లేకపోవటం వలన, దేవుని గూర్చినటువంటి ఆ విషయాలు మన హృదయంలో లేకపోవటం వలన మనం ఉన్న స్థితిలోనే మనం ఉంటున్నాం. మనం పడిపోయిన స్థితిలోనే చావుకు సమీపిస్తున్నామని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వే పాపం చేత బంధించబడ్డావు. ఏ పాపము నిన్ను ఏలుతూ ఉంది? ఏ శాపము నిన్ను ఏలుతూ ఉంది? ఎందుకు దేవుని కృపను మనం పొందుకోలేకపోతున్నాం? దేవుడు ఏది విడిచిపెట్టమని అడుగుతున్నాడో దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక దాన్ని ప్రేమిస్తూ మనము బంధీకృతులమైపోయి శాపమును, పాపమును, నరకమును కొని తెచ్చుకుంటున్నామా? మరణించటానికి మనం ఇష్టపడుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకొని ఈ ఉదయకాల సమయంలో ప్రభువు కొరకు మనల్ని మనం సమర్పించుకుందాం. దేవా, నేను పాపిని ప్రభువా, నీకై నీకును నేను అనేక లేదుట పాపము చేసిన వాడను. నా పాపములను క్షమించి నాయన నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నామని మన పాపములను గురించి పశ్చాత్తాపడదాం. చిన్న కుమారుని వలె బుద్ధిమంతులుగా మనం తయారవుదాం. ఏ భేదము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మన పాపములను ఆయన క్షమించడానికి మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. మీ పాపములను మీరు ఒప్పుకొనండి. ఏ రహస్య పాపము నిన్ను బంధించి ఉందో, ఏ తప్పిదము, ఏ జూద సంబంధమైన, ఏ వ్యభిచార సంబంధమైన, ఏ మరి మద్యపాన సంబంధమైన, ఏ పాపమైనా సరే నిన్ను బంధించి ఉంటే దేవుడు ఆహ్వానిస్తున్నాడు, బుద్ధి తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని నీ ఉన్న స్థితిలో నుంచి లేవమని దేవుడు కోరుతున్నాడు. ఆ విధముగా మనము దేవునికి మన జీవితాలను అంకితం చేసుకుందాం. మా దేవా, విన్న వాక్యము ద్వారా మా హృదయముల్లో ప్రభువా, మా అంతరంగముల్లో మార్పు కలుగునట్లు సహాయం చేయండి. మాకు బుద్ధి వచ్చినట్లు చేయండి ప్రభువా. మా పాపములను మేము గ్రహించుకొనగలిగినట్లు చేయండి ప్రభువా. మా పాపములను మేము ఒప్పుకొనగలిగినట్లు చేయండి ప్రభువా. మా పాపములను మేము విడిచిపెట్టగలిగినట్లు సహాయం చేయండి. నీ సన్నిధిలో మేము ఆనందించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి సర్వ సత్యంలోనికి నడిపించును గాక, ఆమేన్. ఇంతవరకు మీరు వినిన వర్తమానం బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాము. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా ఉన్న యెడల మీ ప్రార్థన అవసరతలు, మీ స్పందనలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మా అడ్రస్ బ్రదర్ టీజే దయాశీల కృపా మినిస్ట్రీస్, విద్యానగర్, ఏలూరు. మా ఫోన్ నంబర్స్ 9581671144 మరి ఒకటి 9441829856.